విరామానంతర వార్తల పునః స్వాగతం. ఏలూరు పవర్పేటలోని అన్నభవన్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతులు పంటల మధ్య మద్దతు ధర కోసం 8-9 తేదీల్లో నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు ముర్రాపు సూర్యనారాయణ కోరారు. ముఖ్యంగా ఖరీఫు వచ్చిన రాష్ట్రంలో 370 మండలాల పైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాభావ పరిస్థితుల్లో సహాయ చర్యలు కానీ ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఎంతవరకు చేయలేదు. అలాగే మొత్తంగా చూసుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని ఒక లాభసాటికి తీసుకొస్తాము, రైతుల ఆదాయాన్ని రెట్టింపజేసి రాష్ట్రంలో ఉన్నాయి, ప్రతిఘటిస్తున్న వారి మీద కేసులు పెట్టి ఇవాళ వారిని నిర్బంధించే పరిస్థితులు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. అంటే భూమి విస్తీర్ణం తగ్గుతుంది, పంటల తాలూకా ధరలు సరిగా అందన పరిస్థితులు ఉన్నాయి. ఇక నీటి వనరులైనా మెరుగు చేశారంటే అది కూడా ఒక ప్రసాదాపాటం తప్పిస్తే చేసింది కనిపించట్లేదు. పోలవరాన్ని ఇవాళ ఏదో చేసేస్తామని చూపిస్తున్నారు, కానీ జరిగిన పనులు చూస్తే చాలా నప్పనడుగ్గా ఉంది. కేంద్రంతో ఎంతవరకు అంటగలిగినారు, ఈ రోజు ఏమొచ్చి ఆల్నుంచి వచ్చింది తక్కువ. దాని మీద కూడా మొదటి నుంచి రైతాంగం ఇక్కడ రాష్ట్రంలో మిగతా ప్రధానంతో కలిసి పోరాడారు. చింతలపూడి ఎత్తుపోతల పథకం భూ నిర్వాసిత రైతులకి తక్షణ పరిహారం పెంచి ఇవ్వాలి, ఎకరానికి 20 లక్షల పైగా పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఆయిల్ పంప్ రైతులు తీవ్రమైన కష్టాలు ఉన్నారు, ధర రావడం లేదు. ఒక పక్క తెలంగాణ అధిక ధర ఇస్తా ఉంటే ఆంధ్ర ప్రాంతంలో తక్కువ ధర వచ్చి రైతులు నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తెలంగాణలో ఏదైతే రికవరీ శాతం ఆధారంగా ధర ఇస్తున్నారో ఆ ధరను కూడా ఆంధ్రాలో కూడా ఆయిల్ పంప్ రైతులకు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. అట్లాగే పొగాకు రైతులకు ధర రాకపోవడం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ధరల వ్యత్యాస పథకాన్ని పొగాకు రైతులకు కూడా అమలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలి. అట్లాగే ఏలూరులోని డిపిఆర్ఓ కార్యాలయంలో ఏడీ సుభాష్ ని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాల్లో బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహించడం మనకి ఎంతో గర్వకారణం. మన ఎఫ్పిసి చైర్మన్ గారు అమృత గారి ఆధ్వర్యంలో ఇది జరగబోతుంది. మరి వారు ఇక్కడ ఉండడం మూలనే మనకి అవకాశం దక్కిందని కూడా చెప్పవచ్చు. బైఫర్గేషన్ అయ్యాక ఫస్ట్ టైం మన ఏలూరులో ఈ నంది నాటక బహుమతుల ప్రధానోత్సవం జరగడం మనకి ఎంతో గర్వకారణం. ఇందులో సుమారు 300 మంది కళాకారులకు మరియు సాంకేతిక నిపుణులు బహుమతులు అందుకొని ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మన ఏలూరులో జరగడం చాలా ముదావహం. మరి పాతికే మిత్రులందరూ ఈ విషయాన్ని బాగా హైలైట్ చేసి ప్రచారం గావించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మరి దీని ద్వారా మన రాష్ట్ర కళాకారులు కూడా చాలా లబ్ధి పొందుతారు, వాళ్ళు గుర్తింపులోకి వస్తారు. మరి మన గవర్నమెంట్ వారు మనకి ఇచ్చిన ఈ సదావకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.